హాయ్ అండి వెల్కమ్ టు రాజీ క్రియేటివ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నానండి మీ అందరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి వర్క్ రన్నింగ్లో ఉండంగానే ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దాం అనుకున్నానండి పాటు జెరీ థ్రెడ్ వల్ల ప్రాబ్లం ఏంటి అండ్ జెరీ థ్రెడ్ వాడటం వల్ల మిషన్కు ప్రాబ్లం ఏంటి వర్క్ చేస్తుండగా ప్రాబ్లం ఏంటి అనేది కూడా చూపించబోతున్నానండి ఇది వచ్చేసి రన్నింగ్లో ఉండగా ఇలా ఉంటుందండి క్లాత్ మేడ్ కూడా ఆయిల్ మరకలుగా అలా ఉంటుంది ఇది చూడండి అంతా వర్క్ కంప్లీట్ అవుతుంది ఇంకా బుటీస్ వచ్చేసి అవుటర్ కుట్టలేదు కంప్లీట్ చేశాక కంప్లీట్గా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి జెర్రీ థ్రెడ్ వాడటం వల్ల ఏంటంటే లైక్ మనకి మెటలే కదండి జెరీ అనేది కూడా సో మెటల్ అంటే స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనకు వచ్చేసి ఆ పార్ట్స్ ఉంటాయి కదా మిషన్ పార్ట్స్ వచ్చేసి ప్లాస్టిక్ ఎంత క్వాలిటీ ప్లాస్టిక్ ఇచ్చినా కానీ మెటల్తో రాపిడి తగిలితే కనుక అవి డ్యామేజ్ అవుతాయి కదా సో దట్ ఎక్కువగా థ్రెడ్ ని యూజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అండ్ ఈ థ్రెడ్ థ్రెడ్కి వచ్చేసి మనకి థ్రెడ్ టెన్షన్ ఉంటుంది కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అది కొంచెం పైకి పెడితే కనుక జరీ థ్రెడ్ అనేది థిక్గా ఉంటుంది కాబట్టి మనకి లాక్ అవడానికి మిషన్ కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది జెరీ థ్రెడ్కి వచ్చేసి ఈ థ్రెడ్ టెన్షన్స్ కూడా కొంచెం లూజ్గా పెట్టాలండి సిల్క్ థ్రెడ్స్ కంటే కూడా పైన థ్రెడ్ టెన్షన్స్ అంతే కింద థ్రెడ్ టెన్షన్స్ అంతేనండి నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి ఇక్కడ థ్రెడ్ టెన్షన్ ఉంది కదండి అది కిందికి పెట్టడం వల్ల ఏంటంటే ఆ జెరీ థ్రెడ్ తిక్కుగా ఉండటం వల్ల లాక్కోవటం కష్టంగా ఉండి ఇలా జజ్జు జజ్జుగా వస్తుందండి నీట్ ఫినిషింగ్ రాదు ప్లస్ కొద్దాకా కట్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ వేరే సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి కదా వాటికి టచ్ అవ్వటం వాటికి తగలటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది ఒకటిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకోటి వచ్చేసి జెరీ థ్రెడ్కి సిల్క్ థ్రెడ్ కంటే కూడా స్పీడ్ అనేది తక్కువ పెట్టాలండి ఈ డిజైన్ కంప్లీట్ అయిన బ్లౌజ్ నేను వీడియో తీసి ఆల్రెడీ పోస్ట్ చేశానండి మోస్ట్ రిక్వెస్టెడ్ డిజైన్ విత్ జెరీ థ్రెడ్ అని చెప్పేసి తీశాను మీరు చూడని వాళ్ళు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడవచ్చు పైనుంచి కింది తాకా థ్రెడ్ టెన్షన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి అలా చూసుకోలేదు అంటే కనుక మనకి బాబిన్ థ్రెడ్ అనేది పైకి జెరీ థ్రెడ్ ఎక్కడైతే కుడుతుందో ఆ పైకి వైట్ థ్రెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అది మాత్రం మస్ట్గా రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి అండి అండ్ పైనుంచి కింద దాకా ఒక్క చోట మిస్టేక్ అయింది అంటే కనుక పైనుంచి కింద దాకా మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలండి పైన థ్రెడ్ టెన్షన్ నుంచి కింద నీడిల్ వరకు కూడా మీకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వర్క్ చూపించడం వరకే ఉంటుంది కానీ చాలా చాలా టిపికల్ అండి వర్క్ చేయటం అనేది మోస్ట్లీ జెరీ థ్రెడ్తో చేయటం అనేది ఇంకా చాలా చాలా టిపికల్ నా వీడియోస్లో వచ్చేసి ఎప్పటికప్పుడు టిప్స్ అండ్ కలర్ కాంబినేషన్ కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తూ ఉంటున్నాను కదా అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవ్వండి అవి ఫాలో అవ్వాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు అందుతుంది